హాయ్, వెల్కమ్ టు ఆద్య మీడియా. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు, అందరికీ మనకు తెలిసిందే, డోర్ డెలివరీ చేసి ఒక సెవాన్ ఇంటికి పంపించాడు. దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే బాబు. వైసీపీ ఎమ్మెల్సీ కాకినాడ అనంతబాబు అని ఒక ఎమ్మెల్సీ ఉన్నారు, ఆయన డోర్ డెలివరీ చేశారు సెవాన్ని. దాన్ని మీరు ఎలా చూస్తారు సార్? ఇది విన్న తర్వాత నేను చాలా బాధపడ్డాను బాబు. ఎందుకంటే కాకినాడలో నేను చదువుకున్నాను, కాకినాడ నాకు చాలా వరకు సొంతం. కాకినాడ ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే కాకినాడ కళలకు పుట్టినిల్లు. అక్కడ మంచి మంచి ఇప్పుడు పల్లవరాజు గారు కాకినాడ. అంతకుముందు నేను చదువుకుంటున్నప్పుడు సివికే రావు అని ఉండేవాడు అన్నమాట. అసలు ఎట్లాంటి ఘర్షణలు గొడవ ఇదంతా ఉండేది కాదు. అట్లాంటి కాకినాడలో ఈరోజు రక్తపాతాన్ని చూస్తున్నారు. ఈ ద్వారం పూడి చంద్రశేఖర్ రెడ్డి పుణ్యం అంటూ ఎవరొచ్చినా కొట్టేస్తాం, ఎవరొచ్చినా నరికేస్తాం, కొట్టేవాడిని సమర్థిస్తాం, మా పార్టీ వాళ్ళు సుభిక్షంగా ఉండాలి, మిగతా పార్టీ వాళ్ళు లేపేస్తాం. ఇది శ్లోకడు. మరి అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ పని లేదు, ఎందుకంటే లేపేస్తే అల్లూరుకుంటారేంటి వాళ్ళు. పార్టీ అంటే పాలక వర్గం ఊరుకోదు కదా. అటువంటి నేపథ్యంలోనే జరిగిన ఒక హత్య, ఈ హత్యని మరో కోణంలో చూపించారన్నమాట. ఒక కాస్త నాలుగు అడుగులు ముందుకేసి హత్య చేయడమే కాదురా, పార్సల్ పంపిస్తాం, డోర్ డెలివరీ చేస్తాం అంటే ఎంత పైశాచిక ఆనందం అండి. మన కుటుంబంలో ఉండే వ్యక్తి చచ్చిపోతేనే తట్టుకోలేము. చచ్చిపోయిన వ్యక్తిని పార్సల్ పంపిస్తే దాన్ని ఎలాగా వాళ్ళు ఆ కుటుంబ సభ్యులు గుండెలు బద్దలైపోతాయి కదా. దీని మీద పోలీసు ఎటువంటి చర్య తీసుకోవాలి? అసలు పోలీసులు కాదు, సభ్య సమాజంలో ఉన్న ప్రజలు ఈరోజు వాళ్ళకైంది, రేపొద్దు మనకు వద్దనే ఆలోచన ఉండాలి కదా. ఇట్లాంటి కంటే కింద తబ్బిబ్బైపోతున్న సమయంలో, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న సమయంలో ఏదో నామకావాస్తి ఒకసారి అరెస్ట్ చేసి బెయిల్ ఇచ్చి పంపించేస్తే ఈ పార్టీ వాళ్ళు ఏం చేయాలండి? ఆయన మీద ఒక మకిలి అంటింది కదా, అనంతబాబు మీద పెద్ద గోండ హంతకుడు అనే మకిలి అంటినప్పుడు సహజంగా పూర్వం పార్టీలోనైతే అటు పక్క చూసేవారు కాదు, ఎవరు పడుకున్నా వాళ్ళు చూసేవారు కాదన్నమాట. కాంగ్రెస్ కాదు, కమ్యూనిస్ట్ వాళ్ళు చూసేవారు కాదు. ఈరోజు ఏంటంటే ఘనస్వాగతం, ఘనస్వాగతం చేస్తాను. నేను చెప్పేది ఏంటంటే ఈరోజు ఆయనకు వచ్చినట్టయితే ఘనస్వాగతం. మరి ఇట్లాంటప్పుడు గోండాలు రెచ్చిపోరండి. మామూలుగా హత్య చేసినట్టయితే మామూలుగా వచ్చేస్తాడు, ఇలాగ హత్య చేసి పార్సల్ పంపిస్తే ఘనస్వాగతాలు అన్నమాట. ఇంకొకడు ఇంకా హత్య చేసి ఇంకేదో చేసినట్టయితే ఇంకా పెద్ద ఘనస్వాగతం చెప్తారేమో తెలియదు ఈ ప్రభుత్వం అన్నమాట. కనుక ప్రజలకి ఏం చేస్తున్నారు మీరు? ప్రజలకు ఏం చెప్తున్నారు మీరు? బోరగడ్డ అనిల్ కుమార్ లాంటి వాడిని, తర్వాత ఇక్కడ ఈ పేరు నిల్లూరు అండి, అనిల్ కుమార్ యాదవ్, ఇట్లాంటి వాళ్ళని మీరు తయారు చేస్తున్నారన్నమాట. కొనాలి నాని లాంటి వాళ్ళు తయారు చేస్తున్నారు. మాట్లాడుతుంటే కొనాలి నానేమంటున్నాడు, కమాన్ హ్యాండ్ టు హ్యాండ్ అంటున్నాడు. అంటే రోడ్డు మీద కొట్టుకోవడం కదా, మీరు ఎమ్మెల్యేలు అయ్యారు, కమాన్ నువ్వు నేను తెలియజేసుకుందాం అంటాడన్నమాట. ఏడు తెలియజేసుకుందా? నీకు ఆయన బాకీ ఉన్నాడా, ఆయన నువ్వు బాకీ ఉన్నావా? రాజకీయంగా నువ్వు ఒక ఎమ్మెల్యే, ఆయన ఒక ఎమ్మెల్యే, నువ్వు ప్రశ్న అడుగు, ఆ ప్రశ్నకు సమాధానం చెప్తాడు, ఆయన ఒక ప్రశ్న అడుగుతాడు, చేతైతే నీకు సమాధానం చెప్పు. అంతేకాని ఓ గొంతులు పిసుకేసుకుంటా రక్తపాతాన్ని చెవి చూస్తారా? అది చాలా దారుణం. అట్లాంటి దారుణాలు మాట్లాడుతున్నప్పుడు నిజంగా అధిష్టాన పాలక వర్గంలో ఉన్న ప్రభు ఏం చేయాలంటే వాళ్ళిద్దరిని కూడా మూసేయాలన్నమాట. ఒకప్పుడు రాజకీయ నాయకులు విలువలతో ఉండేవారండి, ఈరోజు ఆ విలువలు లేవు. ఓ ప్రజాస్వామ్యం లేదు, ఏమీ లేదు. ఎలా అంటారు అసలు దీన్ని, ఎలా చూడొచ్చు అంటారు? విలువలు ఉండే అంటే ఇక్కడ మంచి నాయకులు అండి అందరూ, వాళ్ళు చదువుకుండా ముఖ్యంగా. ఈరోజు దేనికి క్వాలిఫికేషన్ అవసరం లేదయ్యా అంటే రాజకీయ నాయకుడికే క్వాలిఫికేషన్ అవసరం లేదు. ప్రతి బండ్ రోజు పనికి కూడా టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలి, కానీ రాజకీయ నాయకుడికి టెన్త్ క్లాస్ పాస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏ సారాయి బట్టి ఏ మామూలు ల్యాండ్ లార్డ్ అయితే రాజకీయ నాయకుడు అయిపోతారన్నమాట. మీకు ఎన్నికల్లో 100 కోట్లు ఖర్చు పెట్టగలరా అని అడుగుతారు. 100 కోట్లు ఖర్చు పెట్టినట్టే సీటు ఇచ్చేందుకు 50 కోట్లు, ఎన్నికల్లో ఖర్చు 50 కోట్లు. 100 కోట్లతో ఆయన మామూలుగా ఎమ్మెల్యే అయిపోతాడు. ఆ 100 కోట్లు 100 కోట్లు పెట్టినప్పుడు కనీసం 1000 కోట్లైనా సంపాదించొద్దా?
అంటాడన్నమాట. ప్రజలను పట్టించుకోడు. వాడు పట్టించుకుందల్లా కనీసం మినిమం 100 కోట్లకి 1000 కోట్లు సంపాదించాలంతే. 5 ఏళ్లలో ఆ టార్గెట్ పెట్టుకుంటే ఆ టార్గెట్ ప్రకారంగా ప్లాన్ చేసుకు వెళ్ళిపోతారన్నమాట. వాడి విలువలు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయండి? విలువలు ఉన్నాడు, డబ్బు ఉండదు. ఆయనకు ఉన్నాక అరకొర ఆయనకు ఉన్నది 1 ఎకరం ఉందంటే ఆ ఎకరం ఈ రాజకీయాలు లబ్ధి అమ్మేసుకోలేడు కదా. అలాగే ఎకరం 2 ఎకరాలు 5 ఎకరాలు అమ్మినటువంటి రాజకీయ నాయకులు అందరూ కాలగర్భంలో కలిసిపోయారు. వాడు ఎలక్షన్లో నెగలేడు, డబ్బు అయితే ఖర్చు అయిపోద్ది, ఇంటికి తినడానికి తిండుండదు, పాపం కాలగర్భంలో కలిసిపోతారన్నమాట. వాళ్ళు ఎక్కడున్నారో కూడా సమాజం గుర్తుంచుకోదన్నమాట. అంటే విలువలు పాటిద్దామనుకున్నట్టే మనుగడే ప్రశ్నార్థకం అయిపోతుంది. విలువలు పాటించకుండా ఎంతైనా అన్యాయానికి పోదాము, హత్యా రాజకీయాలు చేద్దాము, దౌర్జన్యం చేద్దాము, నిరంకుశత్వంగా ప్రవర్తిద్దాం అనుకుంటే వాళ్ళు రాజకీయాలు అన్నమాట. అసలు విలువలు ఎక్కడ కనిపిస్తాయండి? ఎక్కడ కనిపించమాట. అది విలువల గురించి మాట్లాడడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. అనిల్ కుమార్ లాంటి వాళ్ళు, ఈ ఎవరు కొడాలి నాని లాంటి వాళ్ళు, వల్లభిరాని వంశీ లాంటి వాళ్ళు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అందరికీ తెలుసు కదా. అట్లాంటి వాళ్ళు ఉంటే అలాగే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు రేపు జనసేన వస్తుంది కదా, చాలామంది చదువులు వస్తారు. చదువులు వచ్చేసరికి వాళ్ళు అంత దిగజారిపోయి మాట్లాడరు. చూసుకోండి, ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన కొత్తలోనూ ఏం చేశారంటే మొత్తం ఆ సభ్యులందరినీ కూడా, క్రూ అంతా కూడా బాగా చదువుకున్న వాళ్ళని, యువకుల్ని తీసుకున్నాడు. అదే నేను ఆశపడుతుంది ఏంటంటే జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ కూడా ఆయన పార్టీలో మాత్రం బాగా చదువుకున్నోడిని, యువకుల్ని, ఆదర్శంగా ఉన్నవాళ్ళని, కొంచెం ఒక పౌరుషం ఆత్మాభిమానం ఉన్నవాళ్ళని తీసుకుంటాడని నా నమ్మకం అన్నమాట. ఈ రోజు నిజంగా యువత అంతా పవన్ కళ్యాణ్ కాలం, యువత అంతా పవన్ కళ్యాణ్తో ఉంది. పవన్ కళ్యాణ్ కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉందండి. ఈ 2024లో యువత మారి పవన్ కళ్యాణ్ ఓటేస్తారంటారా? అది చెప్పలేమండి. ఎందుకంటే నేను మళ్ళీ ఓటేస్తారంటే వాళ్ళు అంటే ఇక్కడ ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ చెడిపోయిందో, ఆంధ్రప్రదేశ్ తాలూకు భవిష్యత్తు అంధకార మందిరంగా ఉందండి. ఆంధ్రప్రదేశ్లో ఒక అంగుళం స్థలం లేదు ఇక్కడ మీకు. రాత్రి స్థలాన్నేమో వాళ్ళు తనఖా పెట్టేస్తున్నారు 100 కోట్లకి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మిగిలింది శూన్యం. అది మార్పు రావాలంటే యువతంతా పవన్ కళ్యాణ్తో నిలబడి సరికొత్త రాజకీయాన్ని సృష్టించి సరికొత్త సమాజానికి నాంది పలకాలి, శ్రీకారం చుట్టాలి. ఆ శ్రీకారం చుట్టాలని కోరుకుంటూ శుభం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.